హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వనజా ఆరెంజ్ ఛానల్ అండి. ఈరోజు మీకు ఇన్స్టంట్గా తయారయ్యే క్రిస్పీ దోశ, ఆనియన్ దోశ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే విధానం గురించి ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది గోధుమ పిండి అండి, స్వచ్ఛమైన గోధుమ పిండి. గోధుమలు గిన్నెతో విసిరించుకొని వచ్చిన పిండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు వేసానండి మా ఇద్దరికి, మా పిల్లలకి. ఇది 160 ml రైస్ కుక్కర్కి వస్తుంది చూడండి. అది బౌల్, అది కప్ అండి. ఆ కప్పుతో 4 కప్పులు వేసానండి. దాంట్లో కొంచెం టేస్ట్ గురించి ఉప్పు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, దీనిని వాటర్ వేస్తూ మంచి కలుపుకుంటూ, కలపడం లోపలనే ఉంటుందండి క్రిస్పీ దోశ రావడం. అంటే మనం ఎంత మంచి కలుపుకుంటుంటే వాటర్ కొలత అయితే లేదండి. వాటర్ కొలత అయితే ఏమీ లేదు. మనము ఇది మనము ఒక దోశపిండి, మనం మినపప్పు అవి నానేసుకున్నప్పుడు ఏ విధంగా చేసుకున్నాము, దాంట్లోపలికి వచ్చేసరి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మెయిన్గా ఇది ఏంటి అంటే, ఉండలు ఉండొద్దండి. ఉండలు ఇట్లా ముద్ద ముద్దగా ఉండొద్దు, మొత్తం మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోతుంది. ఇది బాగా కలుపుకోవాలండి. ఎంత ఎక్కువ కలుపుకొని ఉండలు లేకుండా వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఈ విధంగా బాగా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, అపకేంద్ర బలం వల్ల కింద ఏమైనా ఉండలు కనుక ఉంటే అది కూడా పైకి వచ్చేస్తాయండి. చూసారుగా, అపకేంద్రం వల్ల పైకి వస్తాయి అన్నాను కదండి, సారీ, కిందికి వెళ్తాయి. కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం పైన ఈ విధంగా మంచిగా మెల్ట్ అయినది మనం దోశ వేసుకుంటాం, కిందికి పోతున్న కొద్ది మళ్ళీ అది నానుతుంది కదండి. నాని మనం స్పూన్తో ఈ విధంగా అన్నప్పుడు ఆ ఉండలు కూడా కరిగిపోతాయండి. చూడండి, ఎంత ఒక ఉండ లేకుండా ఈ విధంగా కావాలి. ఇండి పెనం పెట్టేసుకొని ఆన్ చేసుకున్నామండి స్టవ్. ఆ స్టవ్ పెనం వేడైనంతలోపు ఏం చేయాలంటే, ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని, దీన్ని దబ్బనం అంటారు తెలుసు కదండి, దబ్బనంతో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మన చేతి కూడా కాలదండి. దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ రుద్దాలండి, ఎందుకంటే మనం అచ్చమైన గోధుమ పిండితో దోశ వస్తున్నాం కదండి. అదేమన్నా అయ్యి మళ్ళీ అతుక్కపోతే రాలేదు అని అంటారు కదా, అందుకు అయినా ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమైతుందంటే అతుక్కోదండి. ఏ పిండి, ఏ దోశ పిండి అయినా అతుక్కోదు. మనకి హీట్ కూడా తగలకుండా ఇది సపోర్ట్గా ఉంటుందండి. కొంచెం ఆయిల్ అక్కడక్కడ కొంచెం వేసుకుంటే, వేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ కొంచెం కాలినట్టుగా అనిపిస్తుంది కదండి, అప్పుడు మెల్లగా చివర్లు లేస్తుంటాయి కదా మెల్లగా. ఈ విధంగా
క్రిస్పీగా ఉండే గోధుమ పిండి దోశ రెడీ. దీనికి మీకు చూపించాను కదండి ఇంతకుముందే, టమాటా విత్ పచ్చికొబ్బరి చట్నీ అనేది సూపర్ కాంబినేషన్ అండి. అది దాంతో ఈ దోశను తింటే సూపర్గా ఉంటుంది. దీనిపైన ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్ దోశ అవుతుందండి. టొమాటో, క్యారెట్, బీన్స్ అన్ని వెజిటబుల్స్ వేసుకొని తీసుకుంటే వెజిటబుల్ దోశ అవుతుంది. మన పిల్లలు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా దీన్ని మార్చుకుని ఆ చట్నీతో కాంబినేషన్లో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఏదో మీకు కరకరలాడే దోశ ఈ విధంగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి. ఇట్లాగే ఇన్స్టెంట్ రెడీమేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఇంకా కొన్ని వంటకాలు చూపిస్తానండి. థ్యాంక్ యూ.